తల్లే భూలక్ష్మి మామల్ని దీవించు మా బతుకుల్లో వెలుగు నింపు రే కొప్పరకాయ సమంగా పగిలిందిరా భూదేవి మనల్ని కరుణించింది రే దుక్కుతుండండిరా దేవుడికి ముడుపులు కట్టకుండా బందరు భూములు దున్నుకోవడం తప్పు కాదట్రా సన్యాసులారా ఆ ఎంకన బాబుకి ఎప్పుడో ముడుపులు కట్టే ఈ పొలంలోకి దిగాం బాబు నీ మోహాలు మంట పన్నులు కట్టవలసింది గుళ్ళో దేవుడికి కాదు ఓయ్ మన ఊరు దేవుడికి మిమ్మల్ని అందరినీ కాచి రక్షిస్తున్నాడే మహారాజు శ్రీ 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 ఫణిభూషణ్ రావు గారు వీరికి అసలు బంజరు భూముల్ని ఉల్ఫాగా దున్నుకున్నందుకు మీరందరూ పన్నులు కట్టాలి ఓయ్ ఉల్ఫాగా తిందామనుకున్నది మీరే బాబు మేం కాదు మేము ఆ రెక్కల కష్టం మీద బతికే వాళ్ళం అబ్బో ఈ ఊరెంత మారిపోయింది కరణం గారంటే లెక్క లేదు నాలాంటి పెద్ద మనిషి అంటే గౌరవం లేదు ఫణిభూషణ్ రావు గారంటే చెప్పచ్చారులేండి బంజరు భూములకు పన్నులు కట్టకలేదని మా కెత్తబాబు గారు చెప్పారు కట్టకలేదని చెప్పడానికి వాడెవర్రా నీ బాబునిరా భూములు లేని ఈ నిరుపేదల్ని బంజరు భూములు దున్నుకుని ఆకలి తీర్చుకోమని చెప్పింది నేనే అందుకు ప్రభుత్వం అనుమతే కాదు ఎవ్వరికీ ఏ ముడుపులు చెల్లించక్కరలేదని చెప్పింది కూడా నేనే ఏమిటో నువ్వు చెప్పేది ఈ గ్రామం మాది ఇక్కడ అధికారం మాది మేము ఊరందే ఈ ఊళ్ళో రథం కూడా కదలటానికి వీల్లేదు ఎవరు ఏ బంజరు దున్నుకున్నా ఏ బీడు సాగు చేసుకున్నా మాకు ముడుపులు చెల్లించడం ఆనవాయితీ ఇక నుంచి ఆ ఆనవాయితీకి ఆనవాళ్ళు ఉండవు ఉండకపోతే ఇక్కడ శాంతిలు ఉండవు కాదన్న వాళ్ళ ప్రాణాలు గంగలో కలిసిపోతాయి వాళ్లకు అడ్డొచ్చిన వాళ్ళ పుచ్చలు పుచ్చకాయల్లా లేచిపోతాయి మీరు దున్నుకోండి Thank you.
కేర్ఫుల్ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పల్లె ప్రజల్ని మాయ చేస్తూ శమశక్తిని దోచుకునే మీ ఆటలు కట్టిస్తాను జ్ఞాపకంచుకోండి ఫణిభూషణ్ రావు గారు ఈ కుర్రాడు మిమ్మల్ని మెత్తని చెప్తో కాదు తైర్ చెప్తో కొట్టాడు గోర్మయ్య ఫణిభూషణ్ రావు గారు మనం ఏదో సగం ఆస్తి గ్యారెంటీస్తే ఆ శ్రీరామచంద్రుడు మొత్తం ఆస్తి డబ్బు మా అమ్మాయికి ఇచ్చేసి తనకు తానే తీర్పు చెప్పుకొని వరవాసం వెళ్ళిపోయాడండి నా మనవని తీసుకెళ్లి మా అమ్మాయికి ఇచ్చాడు బంగారయ్య మీ అమ్మాయికి ఆస్తి డబ్బు దక్కని నువ్వు ఆనందపడుతుంది ఆ కుటుంబం మీద పగ ప్రతికారం తీర్చుకొని నేను సంతోషిస్తా అంటే అటు చూడు ఒరేయ్ ఫణిభూషణ్ రావు నువ్వు నా నెత్తిన పాలు కోస్తావు అనుకుంటే నాకే ద్రోహం తలపెడతావా నువ్వు చేస్తున్న అన్యాయాలన్నిటిని ఊళ్ళో వాళ్ళందరికీ తెలియజేస్తాను గౌరవయ్య అప్పటిదాకా నువ్వు ఉంటేగా కారణం అయ్యా ఈ బంగారం తీసుకెళ్లి గోడంలో పారేయ్ ఒరేయ్ ఒరేయ్ నిన్ను నమ్ముకునేందుకు నాకు తగిన శాస్తి ఇచ్చావురా రేయ్ రేయ్ ఇన్నాళ్ళకి నీ మీద పగ తీర్చుకునే అవకాశం దొరికింది ఫణిభూషణ్ రావు నువ్వింతమంది రౌడీలతో పద్మవ్యూహం పన్నినా నిన్ను నీ వాళ్ళను నేలమట్టం చేసి మా బాబుని తీసుకెళ్తాను అంతటి మొనగాడివా ఫణిభూషణ్ రావు మీరందరూ కలిసి నన్ను మా అన్నయ్యని విడదీయాలనుకున్నారు మా బాబుని అడ్డం పెట్టుకుని యావదాస్తి కాజేయాలనుకున్నారు ఎవడు అడ్డం వచ్చినా సరే మా బాబుని నేను కాపాడుకుంటాను ఒక్కసారి పైకి చూయ్ ఆ తాడు వదిలితే ఆ పసివాడు ఎలా ముక్కలైపోతాడో నీ కళ్ళార నువ్వే చూస్తావు నేను కక్ష పడితే అది రావణ కాష్టంలా కాలుతూనే ఉంటుంది ఆనాడు ఒక్క సహాయం చేయమని మీ అన్నయ్యని అడిగితే సంత మీద కొట్టి నన్ను అవమానించాడు దానికి ప్రతీకారమే ఈ Ah!
రామచంద్రుడి కథ. ఆయన కాళ్ళ మీద పడి క్షమాభిక్ష వేడుకొరా. పో పోరా. నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. కన్న తండ్రిని కళ్ళ ముందుంచుకుని ఇంతకాలం పెదరాన్న అని పిలిచాను. మచ్చలేని మీ జీవితానికి కళంకం ఆపాదించి ఘోరమైన పాపం చేశాను. విడిచిపెట్టకూడదు. ఇప్పుడు వీడిని కాపాడటానికి ఎవరొస్తారో చూస్తారు. వీడి తండ్రిని చంపిన చోటే వీడిని చంపేద్దాం. తీసుకెళ్ళండి. భర్తను దారుణంగా చంపిన దుర్మార్గుల రక్తంతో నీ శిరోజాలు తడిపి నీకు మనశ్శాంతి, నీ భర్తకు ఆత్మశాంతి కలిగిస్తానన్న ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను.